ప్రధాని మోదీయే అసమర్థ పాలన ఎనిమిదేళ్లలో బీజేపీ సర్కార్ అప్పులే ఘనం స్క్రిప్ట్ తవ్వడం కాదు నిజాలు గుర్తించాలి గుజరాత్లో ఇప్పటికీ నీళ్ల కోసం కొట్లాటలే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా అవినీతే గ్యాస్ సిలిండర్ ధర అధికంగా ఉండేది భారత్లోనే వచ్చే మరి మన తన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు అధికంగా ఉండేది తెలంగాణలోనే వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకి ఏ ఇంజన్ ఉండదు మీడియాతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ నీలాంటి అరుపులు చాలామంది అరి నీలాంటి వాళ్ళు ప్రధానమంత్రి ఇంటి ముంగట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముంగట బావు 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 అని మురిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా నిజంగా మీరు భారతీయ జనతా పార్టీ ఒక్కటి కాకపోతే మిమ్మల్ని నలిచి లోపల వారేస్తుండేనేమో ఆ డౌట్ వస్తుంది మరి జనానికైతే ఇదేమో డ్రామాలు ఎక్క కొడుతుంది ఇది ఆ నీళ్ళంద ఇచ్చినట్టు ఈ లాలంజీ ఇచ్చినట్టు ఏంది తమాషా పాలిటిక్స్ అర్థం చేసుకోరు ప్రజలారా నీళ్ళ గురించి ఇగో గమ్మత్ ఏందంటే మొత్తం ఈ వీడియోల గమ్మత్ ఏందంటే ఎక్కడైనా మహిళలు బిందెలు పట్టుకొని ఎక్కుతారు రోడ్డు మీద ఆడోళ్ళు బిందెలు పట్టుకొని ఎక్కాల్సిన జగలు మగ్గుళ్ళు ఎక్కిరంటే ఆడోళ్ళు ఎంత నలుస్తుండొచ్చు మీరు ఏం చేస్తారని ఇంటికారా ఇగో ఆ కార్యక్రమం ఇగో తాగే నీళ్లు గతిలే ఊర్లో పోయి తాగే నీళ్లు గతిలేక రోడ్ ఎక్కుతా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు వాటర్ ప్రతి ఊరికి వైబాల వాటర్ ఇస్తుంది ఒక్క తెలంగాణ రాష్ట్రం కాదా అని అంటారు ఇట్లా బయటి కాదా ఏం కాదు నీ మా మార్నిగో ఇగో ఇగో చూడు ఈ వచ్చింది తెలంగాణ ये सरपंच का मामला नहीं है भाई साहब ये केसीआर का मामले केसीआर जे बोलो ना बोले ना जब हर घर को ओ, 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 पानी देता हूं बोल के कहाँ गया वो पांच तीस हजार खरोड़ा खर्च किया मिशन बगीराज का ऊपर हाँ जरा जरा नेट सुन टो ना नेन गुड़ा यो? ఇట్లుంది ఏతులు కొట్టుమంటే ఏతుల పుంజు కొడతనే ఉంటాది నోరా మోర్యా అమిత్ షా కాదు అబద్దాల షా బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ అని చెప్పి హరీష్ రావు అంటాం ఇదంతా డ్రామా ఇదంతా డ్రామా వీళ్ళిద్దరు చేసిన అవినీతి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి రికార్డు పరంగా మొత్తం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ టేబుల్ మీద ఉంది వాళ్ళు పట్టుకోరు ఎందుకు ఎందుకు ఈ డ్రామా ఇది చెప్పాలి ఇది కేసీఆర్ అవినీతి రాజ్యాన్ని అంత పొందిస్తాం మీతోటి అవుతుందా మీ అవుతుంది మీతో అవుతుంది యువరాజుకు విదేశాల్లో వ్యాపారాలు పువ్వాడ సంఘ తేలుస్తాం ప్రగతి భవన్ ఆదేశాలతోనే సాయి గణేష్ మరణ వాంగ్మూలం తీసుకోలేదు ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు సాయి గణేష్ కుటుంబానికి పరామర్శ ఇంటి తాళాలు అందజేత శభాష్ బండి కష్టపడి పనిచేస్తున్నారు ప్రధాని మోడీ ప్రశంస మార్గ మధ్యలో ఉండగా పీఎంఓ నుంచి సంజయ్కి ఫోన్ వచ్చింది ఏమో ఇదంతా పెద్ద డ్రామా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంకా నిన్న నిన్న పెట్టే పోలు ఉంది కదా నిన్న పో నిన్న పెట్టిన పోల్కి భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్పాలి ఏమని ఇగో కేసీఆర్ అవినీతి ఫ్యామి అవినీతిని బయట పెట్టి జైల్లో పెడితే తెలంగాణ ప్రజలు వద్దంటారా అంటే పెట్టాలని చెప్పి తొంభై ఒక్క శాతం అని చెప్తా ఉన్నారు ఎనభై మూడు వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు ఎందుకు మరి పడతలేరు అవినీతి చేసిండని మీరే అంటారు కేసీఆర్ దొంగ అని మీరే అంటారు లూటి చేసిండని మీరే అంటారు మరి చర్యలు తీసుకోవాల్సిన వాడే చేసిండు అంతే మేము అంటాం ఏ క్యాయే డ్రామా ఈ డ్రామా బంద్ చేయాలి ఇక ఈయన గులాబీ పూలు పెడుతున్నారు కమలం పూలు పెడుతున్నారు గంతే ఇగో ఇది కథ ఈ యాక్షన్ ప్లాన్ ఇదంతా స్క్రిప్టెడ్ ఇదంతా నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా వీళ్ళు బీజేపీ వాళ్ళు రాకకంటే ముందే ఆయన ఔరంగజేబ్ కాడికి పోతాడు సమాధి కాడికి ఎవరు అక్బరుద్దీన్ దాన్ని చూపెట్టి తిట్టేది అనుకో సార్ నేను పోతున్నా అంటే ఆ మేము తిడతాం నువ్వు వెళ్ళిపోవాలని ఆ గట్లుంది కథ